జిఎస్టీ వాలెట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా క్రియేట్ చేసి రిలీజ్ చేసిన ఒక యాప్. ఇది అన్ని పేమెంట్స్కి యూజ్ అవుతుంది. దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న రిజిస్టర్ అండ్ లాగిన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దానిలో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక ఐ వాంట్ లో కేవైసీ అకౌంట్, ఐ వాంట్ మీడియం కేవైసీ అకౌంట్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఐ వాంట్ లో కేవైసీ అకౌంట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ వాలెట్ అంటే 5000 వరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనీ లోడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐ వాంట్ మీడియం కేవైసీ అకౌంట్ ఉంది కదా, అది కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే 15,000 వరకు మీరు మనీ. సో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ మీడియం కేవైసీ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే 15,000 వరకు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ యాప్. అది చేసిన తర్వాత బై క్లిక్కింగ్ ఆన్ ప్రొసీడ్ ఉంది కదా, ఇక్కడ మార్క్ని క్లిక్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఇలా అడుగుతుంది లొకేషను. లొకేషన్ ఫెచింగ్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ రెడీగా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కొడితే, ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా మీ రిజిస్టర్ మొబైల్కి మాత్రమే వెళ్తుంది. రిజిస్టర్ మొబైల్ అంటే ఆధార్ కార్డు మీరు దిగేటప్పుడు ఒక మొబైల్ ఇచ్చి ఉంటారు కదా, ఆ మొబైల్ని మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. సో ఆ మొబైల్కి మాత్రమే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క అకౌంటు మీ మొబైల్ నెంబర్తో యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొడితే మీకు ఇలా చూపిస్తుంది. ఈ యాప్ నుండి కనుక మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5% అప్ టు 5% క్యాష్ బ్యాక్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు చూడవచ్చు. నో మోర్లో కొడితే మీకు ఉంటాయి. అవసరం లేదనుకుంటే లేటర్ని కొట్టండి. దెన్ ఆఫ్టర్ మీరు మనీ లోడ్ చేసుకోవాలి అనుకుంటే లోడ్ మనీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లోడ్ మనీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ అమౌంట్ ఇన్ రూపీస్ అని అడుగుతుంది కదా, అక్కడ ఎంతైతే అమౌంట్ మీరు లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మెన్షన్ చేసి మీరు దేని నుండి అయితే క్రెడిట్ చేయాలనుకుంటున్నారో, మనీ లోడ్ చేయాలనుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ, ఎనీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూపీఐ నుండి అయితే యూపీఐ, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్. సో క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లోడ్ మనీ ఆప్షన్ ఉంది కదా, ఈ లోడ్ మనీ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇలా లోడ్ మనీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ కార్డ్స్ అన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవి చూపిస్తుంది, సేవ్డ్ కార్డ్ కార్డ్స్. ఇవన్నీ మీరు కూడా ట్రాన్సాక్షన్ చేసే ముందు సేవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది అడుగుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, సేవ్ కార్డ్ ఫర్ ఫాస్టర్ చెక్అవుట్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో సేవ్ అవుతాయి అన్నమాట కార్డ్ నెంబర్స్. బట్ డోంట్ షేర్ యువర్ సివివి అండ్ ఎక్స్పైరీ డేట్ లైక్ అలాంటివన్నీ షేర్ చేయకండి ఎవరికి, ఓకేనా. నేను ఇప్పుడు ఇక్కడ నా కార్డు యొక్క
సివివిని ఎంటర్ చేసి నేను మనీ లోడ్ చేయాలనుకుంటున్నాను నెట్ బ్యాంకింగ్ నుండి. ఇలా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా నెట్ బ్యాంకింగ్ది, అవి ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీ కార్డు డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత ఓటీపీ అనేది మీకు జనరేట్ అవుతుంది మీ రిజిస్టర్ మొబైల్కి. ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీ యొక్క అకౌంట్లో మనీ అనేది టీ వాలెట్లో మనీ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ టీ వాలెట్ బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ ఎంతైతే లోడ్ చేశారో ఆ అమౌంట్ వస్తుందన్నమాట. ఈ అమౌంట్ని మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఐఎంపీఎస్ ద్వారా ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో యూజింగ్ ఐఎఫ్ఎస్సి కొట్టేసి ఎంతైతే అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారో సెండ్ చేయండి. అండ్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకుని ఉంటే అకౌంట్ నెంబర్ మీకు ఇక్కడ యాడ్ చేసుకున్న అకౌంట్స్ వస్తాయన్నమాట, ఆ అకౌంట్స్ మీకు మీరు పంపించవచ్చు అన్నమాట.